టీడీపీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి కారెక్కే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుండి టీఆర్ఎస్ లో చేరడానికి రంగం సిద్దమైనట్టు సమాచారం. పార్టీలో చేరాల్సిందిగా టీఆర్ఎస్ ఎంపీల నుండి పిలుపు రావడంతో ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ నెల 29న చేరడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ టీడీపీలో టీడీపీ నేతల మధ్య తగవులతో సతమతమవుతున్నారు చంద్రబాబు. ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్దంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇవాళ విజయవాడలో దీనిపై సమావేశం కూడా నిర్వహించనున్నారు. కాసేపట్లో ఈ భేటీ మొదలు కాబోతోంది. వరంగల్ ఉప ఎన్నికలపై కూడా చర్చించనున్నారు. అయితే సడన్ గా గుండు సుధారాణి షాక్ ఇచ్చారు. ఎన్నికల వేళ గుండు సుధారాణి పార్టీ మారే వ్యవహారం టీడీపీ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, టీఆర్ఎస్ కి ఎలాంటి ఉపయోగం ఉంటుంది, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నాన్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, గుండు సుధారాణి 29న టీఆర్ఎస్ లో చేరుతున్నారన్న పక్కా సమాచారం అందుతోంది, మరి ఎటువంటి ప్రభావం ఉంటుంది టీడీపీపై? వరంగల్ జిల్లాలో వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలు సమీపిస్తుండటంతో వరంగల్ జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అప్పుడే ప్రత్యర్థుల బలంపై దెబ్బ కొట్టడానికి టీడీపీ గతంలో అనుసరించినటువంటి వ్యూహాలను ఈసారి కూడా అనుసరించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు జంపు జిల్లా కూడా ఇప్పుడు ఈ ఎన్నికలు కూడా ఒక రాష్ట్ర పరిచేటువంటి అవకాశం మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే అందులో ముందస్తు వ్యూహంలో భాగంగా ఇక్కడ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీడీపీ నుండి టీఆర్ఎస్ లో తీర్థం పుచ్చుకోవడం లాంఛనం అయిపోయింది. దాన్ని ఇంతకు ముందే మనకు మీడియా సమావేశంలో మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ సీతారాం నాయక్ గారు ధృవీకరించి ఖచ్చితంగా ఆమె పార్టీలో చేరుతున్న విషయంపై ఒక స్పష్టత ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు ఒక గుతగుతలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి మాత్రం తను చేరుతున్నట్టు చెప్పేసరికి టీడీపీకి ఒక బలమైనటువంటి కోలుకోలేని దెబ్బ తగిలినట్టు మనం ప్రస్తుతంగా భావించవచ్చు. ఇన్నాళ్ళు ఈ టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి తీస్తామన్నటువంటి వార్తల నేపథ్యంలో ఇప్పుడు వరంగల్ కు సంబంధించి కూడా టీడీపీ తమ సొంత బలం ఉందని చెప్పి బీజేపీ కాకుండా తమకే టికెట్ కేటాయించాలని చెప్పి పార్టీ అధిష్టానంతో చర్చించడానికి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గుండు సుధారాణి పార్టీని వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఇప్పుడు టీడీపీకి కోలుకోలేని దెబ్బలేక మనం భావించవచ్చు. ఇటు ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగేటువంటి ఏ అభ్యర్థికైనా ఇది ఒక అసన్నపాతంగా మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంపై మళ్ళీ పోటీ చేస్తున్నటువంటి తరుణంలో టీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ మెజార్టీ పెంచుకోవడమే లక్ష్యంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు టీడీపీ మాత్రం ఈ గుండు సుధారాణి ఇట్లా వెళ్ళడం మాత్రం కొంత చాలా ఇబ్బందికర పరిస్థితులే టీడీపీకి ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తామన్నటువంటి ఆలోచనలు కూడా విరమించుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కృప. థ్యాంక్ యూ వెంకట్.